हाय फ्रेंड्स, वेलकम टू अनी होम पेज। ईरोज मनं पिल्लल की एंतो इष्टमैना कुर्कुरीनी इंट्लोने ईजीगा तैयार चेसुकुंदाम। मुंदुगा मिक्सी बौल की ओक कप्पु मोक्कजन्न पिंडी वेसुकोवाली, अलागे 1/4 कप बिय्य पिंडिनी वेसुकोवाली। इंदुलोकी रुचिकी तग्गट्टुगा उप्पु, कोद्दिगा बेकिंग सोडा। బేకింగ్ సోడా ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే చాలు। దీనిని మనం బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకున్నాక ఇందులోకి కొని కొని నీళ్ళను వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా, పిండిని మనం ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం కుర్కురేలాగా తయారు చేసుకోవాలి। ముందు రౌండ్గా చేసుకొని తర్వాత చేతివేళ్ళ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకుంటే కుర్కురే షేప్ ఈజీగా వచ్చేస్తుంది। వీటిని మనం కాస్త సన్నగానే చేసుకోవాలి, మరీ లావుగా చేసుకుంటే నూనెలో వేసాక బాగా వేగవు, లోపల పచ్చిగానే ఉంటాయి। ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। నూనెను మనం ఎక్కువగా హీట్ చేసుకోకూడదు, అలాగే గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కుర్కురేని ఫ్రై చేసుకోవాలి। కుర్కురేని వేయించుకునేటప్పుడు కాస్త మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। కుర్కురేలు నూనెలో బాగా వేగిన తర్వాత విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది। మనం కుర్కురేని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి। చూస్తున్నారు కదా, కుర్కురేకి మంచి కలర్ లోకి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి। నూనె నుండి బయటికి తీసాక మరి కాస్త రంగు వస్తుంది, అలాగే కుర్కురేని మనం సన్నగా చేసుకుంటేనే క్రంచీగా ఉంటాయి। ఇదే విధంగా మొత్తం వాటిని మనం ఫ్రై చేసుకోవాలి। కుర్కురేలు వేయించిన తర్వాత మరి కాస్త క్రంచీగా ఉండాలంటే అన్ని వేయించిన తర్వాత మరొకసారి నూనెలో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే కుర్కురేలు మరి కాస్త క్రంచీగా తయారవుతాయి। ఇలా తయారు చేసుకున్న కుర్కురేని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ పౌడర్ని మనం బాగా కలుపుకోవాలి। మసాలా పౌడర్ని మనం కుర్కురే పైన వేసుకోవాలి, అలాగే కుర్కురేలు కాస్త వేడిగా ఉన్నప్పుడే మసాలా పౌడర్ వేసుకుంటే కుర్కురేకి బాగా పడుతుంది। చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా తయారు చేసుకున్న కుర్కురేని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకొని తినవచ్చు। టేస్ట్ చాలా బాగుంటాయి, అలాగే క్రంచీగా ఉంటాయి। ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈజీగానే మనం ఇంట్లో కుర్కురేని తయారు చేసుకున్నాము। టేస్ట్ చాలా బాగుంటుంది, ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు। ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను।